పడుతుంది ఏం చేయాలో అర్థం కావట్లే. ఓ పక్కన ఆకలేసేస్తుంది. మోరా రే నహి, ఈ లోపల సినిమా ఏదో చూస్తున్నట్టున్నారు, పిలిచిన పలకను కూడా పలకరు. ఏం చేద్దాం, ఆకలేస్తుంది. ఒక విషయం చెప్పాలని అంటే మావిడ కోపం వస్తుంది, కానీ ఫ్రూట్స్ కొన్ని ఇంట్లో పెట్టామనుకోండి, నేను ఎప్పుడైనా వచ్చి కట్ చేసి చేతికిస్తే కానీ తినరు, మావిడి కానీ బొడ్డోడు కానీ. లేదంటే కొనుక్కొచ్చి ఏదైనా ఖాళీ రోజు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ నేను కంటిన్యూస్గా ఒక 1 వీక్ 10 డేస్ షూటింగ్ ఉందనుకోండి, ఆ 1 వీక్ 10 డేస్ అలాగే ఉంటాయి, ఏ టచ్ కూడా చేయరు. తర్వాత చూస్తే అన్ని పాడైపోతాయి, పడేయటం ఇదే పని మీద ఉంటారు. తీసుకుని తినడం కూడా తెలియదు వాళ్ళకి, చేతికి ఇవ్వాలండి. ఆకలేస్తుంది, ఏం చేద్దాం. మరి వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయో వాటితో ఫ్రూట్ సాలెడ్ చేసేద్దాం, కుమ్మేద్దాం, వెళ్దామా? కివి, యాపిల్ కివి కట్ చేసి పెట్టుకున్నారు. జాంకాయలు, కొయ్యా ఫలం, పోమోగ్రానేట్. నేనే మలిసి వెళ్ళాను, వీళ్ళకి అంత సీన్ లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను. వీటితో పాటు కీరా, తెల్లరిక్క ఇది కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనం ఇచ్చేద్దాం. నెక్స్ట్ బనానా, ముందు కట్ చేసి స్టార్ట్ చేసేద్దాం, తర్వాత ఏం చేయాలో అది కూడా. కట్ చేసే ముందు ఎల్లో కూడా పిలుద్దాం. ఓయమ్మో మహి, టీవీ ఆఫీస్ వెళ్ళండి. రండి తొందరగా. ఇప్పుడు మీకు ఒకటి తయారు చేసి చూపిస్తున్నాను, నేను షూటింగ్ లో ఉన్నా కూడా మీరు చేసుకుని రెగ్యులర్ గా తినాలి. వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చా కదా, ఇప్పుడు వీటిని కట్ చేయాలి. కట్ చేసి 1 బై 1 నువ్వు తింటావురా, నాకు తెలుసురా. అదే అప్ప లేనప్పుడు, షూటింగ్ లో ఉన్నప్పుడు, ఏమి చేసుకున్నప్పుడు కట్ చేయటం నీకు తెలియదు కాబట్టి అప్పుడు తినాలి. ఇప్పుడు అప్ప చేసుకో, ఫ్రెష్ లేకపోతే ముట్టుకోడంట, తెచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే మాత్రం తీసుకుని తింటుంది తెలియదు ఇద్దరికి. ఎస్ బాస్. ఏమేస్తున్నావు నువ్వు? జాంకాయ. జాంకాయ, యాపిల్, కేరా, కివి, పోమోగ్రానేట్, దాని ఇంట్లో అయ్యా ఉన్నాయి, ఇంకేమీ లేవు కదా, ఉన్నాయి. దీంట్లో పాటు ఇంకే వేద్దాం అనుకున్నాను. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి, అర్థమైందా? మహి కోసమేంటి, నా కోసం, నీ కోసం, మహి కోసం, అందరికి మంచిది కదా. అలా ఉంటది. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ తింటే హెల్దీ, దీంతో పాటు డైట్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా వస్తే బాగుంటుంది. కూడా కావాలంటావా? లాక్డౌన్ లో లావ్ ఎక్కాడు కదా, కొంచెం హెల్దీ ఫుడే కదా. మర్చిపోయాను, ఇవి ఉన్నాయి కదా అమ్మో, నేను తెస్తా బాబు, నాకు తెలుసు. తీసుకురా, ఏం తెస్తావు చూస్తా. అబ్బో
అదే కదా, అక్కడి నుంచి అడుగుద్దని చెప్దాం అనుకున్నా, ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. వచ్చేసినాయి, కటింగ్ చేస్తున్నా కదా, ఇలోప ఏంటో చెప్పేసి. నువ్వు ఇవి అది పంకిన్ సీడ్స్ అండి, ఒకటి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లెక్సీ సీడ్స్ అన్నమాట. ఈ మూడు కూడా యూజ్ చేస్తే ఫ్రూట్ సలాడ్ లో బాగుంటుంది. హెల్త్ కి హెల్త్, డైట్ కి డైట్, రెండు మెయింటైన్ అవుతాయి. ఏంటమ్మా ఫ్రూట్ సలాడ్ తింటే ఫ్యాట్ ఎక్కడ తినాలి? అది మళ్ళీ పొట్ట పెంచడం కోసమా? ఓకే ఓకే. నువ్వు డైలీ తినే చాక్లెట్స్ అన్నీ అయ్యే కదరా. చక్కగా ఒక స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను దీంట్లో, కొంచెం ఎక్స్ట్రా హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అయిందా కటింగ్? గ్రానైట్ వేస్తున్నా, దానిమ్మకాయ, ఈ పంకిన్ సీడ్స్ ఇవి కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇవి ఫ్లెక్సీ సీడ్స్ ఇవి కూడా దగ్గర దగ్గర 2 స్పూన్స్ వేస్తున్నాను. యాక్చువల్లీ వీటితో పాటు మనం చియా సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర చియా సీడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇమీడియట్ గా రెడీ చేస్తున్నారు కాబట్టి నేను అవి యూజ్ చేయట్లేదు. యాక్చువల్లీ చియా సీడ్స్ ఏంటంటే ఒక 10-15 మినిట్స్ బిఫోర్ గా నాన్ పెట్టుకుని అవి మిక్స్ చేసుకుని తింటే బాగుంటుంది అనమాట. అవునా? వాటితో పాటు మనం నానబెట్టిన మొలకలు ఉంటాయి కదా, వాటిని కూడా కలుపుకుంటే హెల్త్కి మంచిది, హెల్దీగా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ అదిరిపోతుంది. మిక్సింగ్ ఇప్పుడు కట్ చేసిన అన్ని ఇలా మిక్స్ చేసి హనీ వేయాలి. షుగరే షుగర్ అవసరం లేదు, హనీ వేసుకుంటే గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. కాదు నాకు షుగరే కావాలి, షుగరే కావాలి. వద్దులే, హనీ వేద్దాం. హనీ వేసుకోవాలి, కాంబినేషన్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ తో ఈ ఫ్రూట్ సలాడ్ తింటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనకున్న రైన్ సీజన్ కి క్లైమేట్ కి ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి నేను వాడికి ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేయట్లేదు ఇప్పుడు. అందుకని ఈ ఫ్రూట్ సలాడ్ ఇలానే పెడతాను. ఇది యాక్చువల్లీ మనం లంచ్ చేయడానికి బిఫోర్గా ఒక 1 అవర్ ముందు తీసుకుంటే చాలా బాగుంటుంది. డైలీ తీసుకుంటే ఇంకా మంచిది. ఇలా చేసి పెట్టేవాళ్ళు ఉంటే చక్కగా డైలీ తినచ్చు కూడా. ఎలా ఉంది టేస్ట్? అదిపోయింది, నార్మల్గా లెక్కను. యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. బాగుంది కదా, డైలీ ఇలా చేసుకోండి. నేను చేసి పెడతాం కాదు, డైలీ చేసుకొని డైలీ మేము చేసుకోవడం కష్టం కానీ చేసే ఫ్రూట్లో పెట్టేసేసాయి. మాకు ఎప్పుడు కావాలంటే ఇలా పెడితే పాడైపోతాము. మళ్ళీ గుర్తుగా అన్నా లేదు, నేను చేసుకుంటాను నాకు కావాల్సినప్పుడు. నీకు కావాల్సినప్పుడు నువ్వు చేస్తాను, ఓకేనా? డీల్ ఓకే? ఓకే, ఉండదు ఎలాగో నేనే చేయాలి, అంత సీన్ లేదు ఇక్కడ. ఇప్పుడు ముగ్గురికి 3 బాక్స్లు వేస్తావా తినడానికి? ఎలా ఉంది చెప్పు పాపా. తినమా చెప్పు, ఇంకొంచెం తింటావు అప్పుడు.
పచ్చడి బాగా తింటాలి. అదే మరి అదే చూసారా అన్ని మిక్స్ చేసి ఆలరీ కింద చేసి పెడితే తినడమే వాడు కష్టం. ఇంకా ఫ్రూట్స్ తినమంటే విడిగా తింటాడా? అస్సలు తింటాడు. కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తే ఇలా ఫ్రూట్స్ ఆలరీ కింద తయారు చేసి పెట్టండి, టక్క టక్క తినేస్తారు అనమాట. అంటే ఓన్లీ పిల్లలకి చేసి పెట్టేటప్పుడు మాత్రం మీరు ఇలాగ పంకిన్ సీడ్స్, ఫ్లెక్సీ సీడ్స్ అవన్నీ కూడా యూజ్ చేయకండి, అదంత రిక్వైర్మెంట్ కాదు. జస్ట్ జనరల్ గా ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి హనీ మిక్స్ చేసి ఇచ్చేసేయండి, చాలా బాగుంటుంది. సూపర్ ఫ్రెండ్స్, ఇంకా మా గాయత్ర ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా తక్కన ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్.